గత 20 రోజులుగా శాంతియుతంగా నిరాహార దీక్షలు చేసుకుంటున్న తమపై ఎమ్మెల్యే దొరబాబు తన అనుచరులతో పోలీసుల సమక్షంలోనే తమ దీక్షా శిబిరంపై దీపావళి టపాసులు బాంబులు వేయించడాన్ని రౌడీలు గుండాలాగా వ్యవహరించిన ఎమ్మెల్యే అతని అనుచరులపై వెంటనే కేసులు నమోదు చేయాలని తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవర్ని విడిచిపెట్టబోమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హెచ్చరించారు। वाईसीपी पिठापुरम पटना नूतन अध्यक्षुनिगा नियमितुलैन बोज्जा दुर्बाबु प्रमाण स्वीकार कार्यक्रमानिकि एम्मेल्ये पेन्नेम दुर्बाबु वाईसीपी कार्यकर्तलु र्यालीगा तरलि वेल्तुंडगा मुनिसिपल कार्यालयं जंक्षन् वद्द बाणासंचा कालचारु। अक्कडे टीडीपी एर्पाटु चेसुकुन्न दीक्षा शिबिरंलो टीडीपी कार्यकर्तल पैकि कोन्नि टपासुलु उच्चिपड्डायनि कोंतमंदि कार्यकर्तलकु प्रमादं कूडा जरिगिंदनि इदंता एम्मेल्ये दुर्बाबु कावालनि चेशाडनि आरोपिस्तू माजी एम्मेल्ये वर्म आध्वर्यंलो टीडीपी नायकुलु कार्यकर्तलु रास्ता रोको धर्ना निर्वहिंचारु। एम्मेल्ये पैन अतनि अनुचरुल पैन केसुलु नमोदु चेयालनि डिमांड् चेशारु। ఈ నేపథ్యంలో వర్మకు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది। అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి బొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొరబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు। पप्पु दरबाबु गाडु पट्टी माफिया गाडु दीपावली बांबुलो तेलुगुदेशं पार्टी शिबिर मीद एंचि वाळ्ळु बट्टलेसुकुन्न पोलीसुलु दग्गर पेट्टि मा कार्यकर्तल मीद दाडि चेशाडु ई पप्पु गाडु पप्पु गाडु कालतो टाइम तीसुकोमनो बिरिगेद्दां रम्मंटरा रम्मनय ओडतडु टेबल कोट्टि ओडु नुव्वेंट्रा एम्मेल्ये माकु टेबल कोट्टि ओडु मट्टम्मुकुने ओडु जीडीसी लेर डबल कलेक्शन सीट कलेक्शन नवे पिटापुर दरिद्रे मे दाड़ चावा मेमो प्रशा गांधी गार सिद्धांत मेमेमो निराधर दुटावा इदे के नफर एमएलए सिग्गु लज्ज लेने बतक చెప్పు డేట్ టైం చెప్పు అందరం వస్తాం గమ్ముంటే ఇక్కడ ఉన్నాం కదా ఏ కార్యకర్తల మీద దాడి చేస్తావా నీ సీఎం రౌడి నువ్వు రౌడీజం చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి కొవ్వూరు నుంచి వచ్చి ఏ తెంగరేళ్ళ అనుకుంటున్నావు అందరం ఇక్కడ ఇది ఎంత దారుణంగా చేశారు చూడండి ఓ పిల్లడు కన్ను ఇది ఎల్లరా ఎల్లరా కూర్చో ఇది కన్ను इधर सीएर कास्टेबल वैएस पार्टी कणुवा टोपीकने दाड़ी एम पीतार ना के कटारे भाष जैल मेमेमें इधे पिठापुरा पिठापुर व्यवस्था लेकिन एसपी गुंचना दी मुद्दे मतलब ड्रस कंडवा तिगर
ఈ పిటాపురాన్ని పోలీసుల దగ్గర ఉండి వైసీపీ గుండాలతో ఎమ్మెల్యే మా మీద దాడి చేయించాడు మేము కంప్లైంట్ ఇస్తాం వీళ్ళు తీసుకుంటారా తీసుకోరా మేము చూస్తాం ఇది తీసుకోకపోయినా ఇదే పోలీస్ మీద నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయంటన్న మా గవర్నమెంట్ వచ్చాక అందులో వదిలేలేదు ఎవరిని అక్కడ కళ్ళని పేలుతుంటే వీళ్ళు సినిమా చూస్తున్నారు దీక్ష శిబిరం మీద బుద్ధి జ్ఞానం ఉండదండి 22 రోజుల నుంచి మేము ఎంతో శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తుంటే ఇక్కడ ఇదిగో ఇక్కడ ముగ్గురు కార్యకర్తలు కానీ నాకు సట్ట వెనకాల కాలేదు పెండెం దొరబాబు ఈ ముద్దపప్పు జేబులు కొట్టి దొరబాబు డబ్బుల కోసం బతికి దొరబాబు గ్రామాల మీద పడి రక్తం పిండుకుని దొరబాబు ఇతను చేసిన పని ఏంటి ఇవాళ వాళ్ళు రౌడీ మోగళ్ళను పెట్టుకుని దీక్షా శిబిరం మీద దాడి చేశారు దీక్ష నేను జస్ట్ ఈ పక్కకి వెళ్ళాను ఫంక్షన్ ఉన్నాను కార్యకర్త నేను రాకపోతే ఈవేళ దీక్షా శిబిరం అంతా కూడా తగలబెట్టేవారు పోలీసుల దగ్గర ఉండి కార్యక్రమం చేయిస్తున్నారు వాళ్ళు నిస్సాయిలే ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్రాన్స్ఫర్ చేస్తే ఆడికానందం ఎవరికి దొరబాబుకి ఒక్కో సీఐ దగ్గర 25 లక్షలు తీసుకుంటాడు పెండెం దొరబాబు సీఐ 25 లక్షలు ఎస్ఐ 7 లక్షలు ఇది ఆ వ్యాపారం ఏం చేస్తారు పోలీసులు ఏం చేయగలరు ఎక్కడి నుంచి తెచ్చివ్వగలరు పోలీసులు అంచేత ఇటువంటి దుర్మార్గం దారుణంగా జరుగుతుంది దానికే మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తా ఉన్నాం తక్షణం పెండెం దొరబాబు రౌడీ మోకల మీద కేసు ఎఫ్ఐఆర్ వేయాలి ఇకపోతే మా మీద వేస్తారు పోలీసులు మాకు తెలుసు వాళ్ళ మీద వేయరు మా మీద వేస్తేనే వేసుకోమన్నా మాకు ఇబ్బంది లేదు మేము భయపడి లేదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.